నమస్తే అండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించినటువంటి క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి డేటాని అనుగుణంగా మనం క్లాసెస్ డిస్కస్ చేసుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈరోజు క్లాసులో మన డిస్కషన్ వచ్చేసేసి ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ముఖ్యంగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, అలాగే కాకినాడలో రండి పెట్రోలియం కాంప్లెక్స్, అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే రాష్ట్రంలో నూతన రైల్వే జోన్ ఏర్పాటు, ఈ నాలుగు అంశాలకు సంబంధించి మనకి ఇవాళ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం గమనించినట్లయితే మీకు ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. వాటిని ఫాలో అయితే చాలు 100% అదే ఆర్ట్ నుంచే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనం ఏం చదవాల్సినటువంటి అవసరం అయితే లేదని నేను భావిస్తున్నాను. ఒకసారి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఏడబ్ల్యూఈ సంబంధించి అభ్యర్థులు కోరిక మేరకు రేపటి నుండి అనగా 15వ తారీఖు నుండి ఇయర్ రౌండప్ సంబంధించి దాదాపు 10 నుంచి 15 లేదా 17 టాపిక్స్ సంబంధించినటువంటి బిట్స్ క్వశ్చన్స్ అనేవి మీకు పీడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ విభాగంలో అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అండి. సో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించినటువంటి క్లాసెస్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా కడప జిల్లాలో ఏకీకృత ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కడప జిల్లాలో ఏకీకృత ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో సూచించడం జరిగింది. అయితే దీని విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే సంస్థ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనుకున్న సంస్థ మెకాన్ లిమిటెడ్ సంబంధించిన ఆ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమాచారాన్ని అందించడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మరియు మెకాన్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధ్యాసాధ్యాల గురించి ఖచ్చితంగా ఎక్కడైతే బాగుంటుందనే దాని విషయమై మనకి ఇంచుమించుగా ఈ వీటి గురించి ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి కల్పించాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వం తన తరఫున తన వంతు బాధ్యతగా ఏమేమి ఇవ్వాలి అని డిసైడ్ చేస్తుందంటే, సొంత ఇనుప గనుల నుంచి ఇనుప ఖనిజాలని అండి, ఆల్రెడీ మీకు తెలుసు ఓబులాపురం రీసెంట్గా మీ క్వశ్చన్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది, అవి ఫాలో అయితే చాలు. ఓబులాపురం గనుల నుంచి ఇనుప ఖనిజాలని దిగుమతి చేసుకున్నట్లు ప్రకటించింది. అలాగే సొంత ఇనుప గనులు, విద్యుత్ సబ్సిడీ, అలాగే సబ్సిడీ ఇచ్చినటువంటి భూమి వెలుపల మౌలిక సదుపాయాలు. అయితే ఎక్కడైతే భూమి సబ్సిడీ ఇచ్చారో ఆ సబ్సిడీ ఇచ్చిన భూమి కాకుండా భూమి వెలుపల, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భూమి వెలుపల అంటే బయట, ఆ బయట మౌలిక సదుపాయాలు, బేసిక్ నీడ్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లు ఎవరు ప్రకటించారు, ఇదంతా కూడా ఏపీ గవర్నమెంట్ తన వంతు బాధ్యతగా చెప్పడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా చెప్పడం జరిగింది. అలాగే అలా చెప్పిన తర్వాత కూడా 22/10/2018 సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఇంకా నాన్సుడి ధోరణిలో ఉన్నట్టే కనిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం తానే స్వయంగా చేపడతానని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని సొంతంగా చేపట్టి కడప జిల్లాలో దానికి శ్రీ ముఖ్యమంత్రి వారికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, గమనించాలి. అలాగే నెక్స్ట్ మ్యాక్సిమం ఆ క్వశ్చన్స్ దాటి ఎక్కడికి వెళ్ళవండి, 100% కాన్ఫిడెన్స్తో వెళ్ళవచ్చు మీరు. అలాగే నెక్స్ట్ రెండోది కనుక పరిశీలించినట్లయితే మనం కాకినాడ క్రాకర్ మరియు పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటు, కాకినాడలో క్రాకర్ మరియు పెట్రోలియం కాంప్లెక్స్ని ఏర్పాటు చేయనట్లు ప్రకటించారు. అయితే ఈ ఏర్పాటు అనేది
దేని ఆధారంగా చేస్తున్నారు? 13వ షెడ్యూల్ అండి. 13వ షెడ్యూల్ ఆధారంగా ఈ పెట్రోలియం కాంప్లెక్స్ని కాకినాడలో ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఆ హామీలో భాగంగా ఇది ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఎవరు ఏర్పాటు చేయనున్నారు? గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, HPCL వారి కన్సార్టియం, వీళ్ళిద్దరూ కలిసి అండి 15 సంవత్సరాలలోపు వాస్తవంగా ఈ 15 సంవత్సరాలలోపు గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేయాలనుకుందో ఆ కాంప్లెక్స్ సంబంధించినటువంటి 0 డేట్ నుంచి 15 ఇయర్స్ వరకు అని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఒకవేళ ఇది ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేయదలిచినట్లయితే ఆ కాంప్లెక్స్ ఏర్పాటులో లోటు ఎంతగా ఉందంటే సుమారుగా 12.39 కోట్లు లోటు ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. ఆ కన్సార్టియం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అటువంటి లోటుని కేంద్రం కింద భర్తీ చేసినట్లయితే ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉన్నట్లు మనం గమనించాల్సినటువంటి అంశం. అలాగే భారత ప్రభుత్వానికి వాస్తవంగా ఈ స్థూల పన్ను విషయంలో రెవెన్యూ ఎంతగా వస్తుందంటే, సంవత్సరానికి సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ తరఫున అంటే 350 కోట్లు, ఐజిఎస్టీ తరఫున 1400 కోట్లు, మొత్తంగా 1750 కోట్లు వస్తుందని మన ప్రభుత్వం అంచనా వేసి రండి. అలాగే దాంతోపాటు పెట్రోల్ కాంప్లెక్స్ ప్రత్యామ్నాయ దిగుమతి కారణంగా అంచనా వేయబడినటువంటి ఇది విదేశీ పొదుపు ఎంతంటే $1 బిలియన్ లేదా 6500 కోట్లుగా ఉండటం జరిగిందని పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది మొత్తం కూడా పెండింగ్లో ఉండటం జరిగింది. ఇంకా దీనిపై పూర్తి తరహా ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇంకా పెండింగ్లోనే పెట్టడం జరిగింది, గమనించాలి. ఓకే అండి. అయితే ఈ పన్నుల ద్వారా వచ్చే వాటిలో వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో నుంచి కొంతమేర సుమారుగా 12.35 కోట్లు కింద లోటు భర్తీ చేసినట్లయితే అక్కడ మనకి కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడానికి ఒక అవకాశంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు భావించడం జరిగింది. అలాగే నెక్స్ట్ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండి, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, దీన్ని ఎవరి ద్వారా నిర్మిస్తున్నారంటే ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు సంయుక్తంగా చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని మనకి ఎన్ఐసిడిఐటి రూపంలో, అంటే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఎన్ఐసిడిఐటి దాన్ని ఆ రూపంలో దాన్ని ఈసీఐసిని పరిశీలించమని కోరడం జరిగింది. 2017లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ 2017లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి పెండింగ్ ఇప్పటికీ పెండింగ్లో ఉందని మనం గమనించాల్సినటువంటి అంశం. అలాగే దీంతోపాటు ఏదైతే ప్రతిపాదిత VCIC ఉందో ఆ VCIC 100% ఫండింగ్ డిఎంఐసి పద్ధతిలో కేంద్రమే 100% నిధుల్ని కేటాయించాలని చెప్పడం జరిగింది. అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా విశాఖ, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాల్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నారు. అయితే ఇవి ఆల్మోస్ట్ అన్నింటికి అంతర్జాతీయ మన విమానాశ్రయాల హోదా లభించడం జరిగింది. దానిలో భాగంగానే విజయవాడ సింగపూర్కి ఏ మోడల్ తరహాలంటే VGF మోడల్ కింద ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ మోడల్ ప్రకారమే అండి ఇక్కడ క్వశ్చన్ రావడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి, ఒకవేళ ఇండెప్త్గా వెళ్తే మనకి VGF మోడల్ ఆధారంగా విజయవాడ మరియు సింగపూర్ మధ్య ఎయిర్లైన్స్ నడుస్తుంది. ఇటీవల December 4, 2018 ఒక ఫస్ట్ ఫ్లైట్ కూడా మనకి వెళ్ళడం జరుగుతుంది. ఇండిగో ఎయిర్లైన్స్ వారు ఏర్పాటు చేశారు. వారానికి 4 రోజుల పాటు ఈ ప్రయాణం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ విజయవాడ తిరుపతి మధ్య పోర్ట్ ఆఫ్ కాల్ హోదాని కొరకు కేంద్రానికి విడుదల చేసింది. అంటే విజయవాడ తిరుపతి విమానాశ్రయాలకు సంబంధించి పోర్ట్ ఆఫ్ కాల్ హోదా కొరకు కేంద్రానికి విడుదల చేసింది. అయితే ఇంతవరకు ఎటువంటి ఇది కూడా రాలేదని మనం గమనించాల్సినటువంటి అంశం. అలాగే నూతన రైల్వే జోన్ నిర్మాణంలో భాగంగా విశాఖలో దీన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు రైల్వే బోర్డు పరిశీలన చేసి ఆ ప్రతిపాదనని రైల్వే మంత్రిత్వ శాఖ దగ్గర పంపిస్తే అది ఎప్పటికీ
పెండింగ్లో ఉందని మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇదంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యల్లో భాగంగా మనం చెప్పుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు. తిరిగి మరలా మనం ఫర్దర్ క్లాస్లో మిగతా అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, రైట్.